చూడమ్మా మనము ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి రెగ్యులర్గా వీళ్ళు మనకు అధిపతులుగా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క అధిపతిగా పనిచేస్తారు కాబట్టి ఇలాంటి కోణంలో మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ వర్షన్ ఏంటంటే సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు పాలిటీ జీకే కరెంట్ అఫైర్స్ లింక్ అని చెప్తున్నా అందుకే నేను. సుప్రీంకోర్టు అనేది మనం తీసుకున్నప్పుడు మన ఇండియాలో అత్యున్నతమైన కోర్టు అని మన భారతదేశంలో అత్యున్నతమైన కోర్టు అని చెప్పుకుంటాం. అత్యున్నతమైన న్యాయస్థానంగా దీన్ని మనము మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి సుప్రీంకోర్టును నడిపించడానికి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత ప్రభుత్వం నియమించడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, దాని యొక్క నియామక పద్ధతి ఎలా ఉంటుంది, ఆయన పదవి కాలం ఉంటుందా, గరిష్ట వయసు ఉంటుందా, ఇవన్నీ క్వశ్చనింగ్ చేస్తుంటాం. మరి వాటి మన సమాచారం తీసుకుంటే భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఎక్కడ ఉంది అన్న ఓ ప్రశ్న అడిగాడు ఎగ్జాంపుల్. అంటే మీరు ఆన్సర్ ఏం చెప్పగలగాలి, న్యూఢిల్లీ నగరంలో సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, న్యూఢిల్లీ. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎక్కడున్నట్టు, న్యూఢిల్లీ. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఉంది. మరి హైకోర్టు అనేది ఆ రాష్ట్ర రాజధానిలో ఉండవచ్చు, లేకుంటే ఒక ప్రధానమైన ప్రాంతంలో ఉండవచ్చు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు అనేది మనం తీసుకున్నప్పుడు ఆ రోజులు బ్రిటిష్ వారి కాలంలోనే 1773 చట్టం ప్రకారం ఏర్పడితే అది కాలక్రమేణ ఫెడరల్ కోర్టుగా ఇప్పుడు మన దేశ రాజ్యాంగం అమలుకి రాగానే దీన్ని సుప్రీంకోర్టుగా మనం పిలవడం జరుగుతుంది. మరి విధంగా సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా హెచ్జే కానియా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్గా సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే హిరిలాల్ జయంగిర్ కానియా అంటాం. హెచ్జే కానీ అనేది ఆయన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. ఇది బేసిక్ క్వశ్చన్, బేసిక్ అంటుంది మొట్టమొదటి తొలి ప్రధాన న్యాయమూర్తి అని చెప్పుకుంటాం. మరి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానీ అయితే ఇప్పటి వరకు మనకు 50 మంది అమ్మ. ఈ రోజున 50వ ప్రధాన న్యాయమూర్తి అంటే వర్షక్రమం తీసుకుంటే 50వ ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు మన సేవలు అందిస్తున్నాడు అని అడగవచ్చు. అంటే ప్రజెంట్ అనే పదం యూజ్ చేసినప్పుడు, ప్రస్తుతము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అన్నప్పుడు మనం ప్రజెంట్ వర్ధమానం గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ పేరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు ప్రజెంట్ ఎవరున్నారో చూస్తే, ఈ మొదటి వ్యక్తి ప్రజెంట్ చూడండి, ప్రజెంట్ ఎవరున్నారట, డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. దీన్ని ధనుంజయ పూర్తి పేరు ఏంటంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ అంటాం. డివై చంద్రచూడ్ అంటే ఇక్కడ మనకు ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే, ఆ సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటారో వారిని ప్రధాన న్యాయమూర్తి చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని కొలీజియం అంటాం. ఈ కొలీజియం సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి ఈ పేరును సూచించి, అంటే ఈ విధంగా కొలీజియం సిఫార్సు చేసిన వ్యక్తిని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే మన సాంప్రదాయంగా సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ ప్రధాన సీనియర్ న్యాయమూర్తి ఉంటారో వారిని ఈ విధంగా కొలీజియం సిఫార్సు చేయడం, ఆ కొలీజియం సిఫార్సు చేసిన దాన్ని అటు న్యాయశాఖ ఇటు రాష్ట్రపతికి పంపడం ద్వారా రాష్ట్రపతి ఆ పేరును పరిశీలించి ఆమోదించి అతన్ని నియమించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే బాధ్యత ఇప్పుడు ఎవరిది అన్నట్టుగా, రాష్ట్రపతిది. అవునా కాదు, మనం గత క్లాసులో చెప్పుకున్నాం రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి అనేది ఈ సిస్టమ్ మీకు వేయడం ఉండాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే, మా సుప్రీంకోర్టును ప్రధాన న్యాయమూర్తి నియమించే బాధ్యత రాష్ట్రపతి అని చెప్పుకున్నాం కదా. మరి ఒకసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్నికైన తర్వాత దీన్ని ఏ విధంగా తీసుకుంటాం మనం, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో. వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంటే వాటికి ఒక టర్మ్ ఉంది 5 సంవత్సరాలని, కానీ ఇక్కడ పదవి కాలం లేదు రాజ్యాంగంలో. పదవి కాలం అనే పదాన్ని వాడలేదు, కానీ దేన్ని మనం తీసుకుంటామంటే గరిష్ట వయసు లేదా పదవి విరమణ వయసు అంటే, ఇది ఇంపార్టెంట్, పదవి విరమణ వయసు. ఈ రెండింటిలో ఏది ఇచ్చింది కరెక్ట్ అన్నమా, గరిష్ట వయసు అంటే 65 సంవత్సరాల వయసు వరకు పదవిలో ఉంటాడు, లేదా పదవి విరమణ వయసు అంటాం, పదవి విరమణ వయసు అంటే 65 సంవత్సరాలు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల 3 సంవత్సరాలు అనేది ప్రామాణికం ఉందా, లేదు. ఈ విధంగా 65 సంవత్సరాల వయసు అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే వల్ల పదవి కాలం కొనసాగుతుంది. అది 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, అవసరమైతే 7 సంవత్సరాలు కూడా కావచ్చు.
అందుకే సుప్రీంకోర్టులో పదవీకాలం ఉండదు, కానీ పదవి విరమణ వయసును ఆధారంగా చేసుకొని వాళ్ళ పదవీకాలం అనేది నిర్ధారించబడుతుంది. కాబట్టి 65 సంవత్సరాలు అనేది ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క విరమణ వయసు ఎంత, రిటైర్మెంట్ వయసు ఎంత? 65 సంవత్సరాలు. దీని ఒక విధంగా గరిష్టంగా చెప్పాలంటే 65 సంవత్సరాలు అంతే కదా. 65 సంవత్సరాలు దాటి అనుకో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేయవచ్చా? చేయలేం కదా. కాబట్టి ఇదే, కాబట్టి ఇక్కడ పదవీకాలం ఉండదు అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి తన యొక్క ప్రవర్తన కానీ తన యొక్క తీర్పులు కానీ మరి విధంగా మనకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు లేకుంటే చెడు ప్రభావం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తొలగించడానికి అవకాశం ఉందని అడుగుతాడు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తొలగించడానికి మనకు చట్టం ఉంది, ముఖ్యంగా పార్లమెంటు ద్వారా. ఈ అభిశంసన తీర్మానం ఇది గుర్తుపెట్టుకోండి. అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటులో ఇతన్ని ఈ విధంగా తొలగించవచ్చు, పార్లమెంటు ద్వారా తొలగించవచ్చు. నెక్స్ట్, మరి సుప్రీంకోర్టు అనేది మనకు ఎందుకు ఇంత ముఖ్యమైందంటే ప్రజలకు రక్షణగా ఉంటుంది. ఇది ఇప్పుడు శాసనపరమైన మరి కార్యనిర్వహణపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఈ రెండింటిని మరి మనం చూసినప్పుడు ప్రజలకు రక్షణ లేదనుకోండి, అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అప్పుడు న్యాయస్థానం మెట్లెక్కుతాడు ప్రజలు, అప్పుడు వాళ్ళను కాపాడవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? న్యాయస్థానానికే కదా. అందుకే న్యాయస్థానం అనేది ప్రజల హక్కులను కాపాడుతుంది అని చెప్పవచ్చు ఇక్కడ. మరి విధంగా భారతదేశంలో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు అనేది న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకున్నాం. మరి ఇప్పటివరకు 50 మంది పనిచేస్తే తెలు, కొంతమంది ప్రముఖుల పేరు కూడా అడగచ్చు. మరి మొట్టమొదటిసారి HJ కానీ అని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు DY చంద్రచూడ్ అని చెప్తున్నాం. మరి దీనిలో తెలుగు వారు ఉన్నారా అని అడిగే అవకాశం ఉందా లేదా? ఎస్, ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలుగు వారుగా మనం మాట్లాడుకుంటే కోక సుబ్బారావు, NV రమణ. ఈ NV రమణ అంటే ఆయన 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2022లో ఆయన ఈ విధంగా పదవి విరమణ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక తెలుగువాడు అయి ఉండి అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవల రిటైర్మెంట్ అయిన వ్యక్తి అంటే NV రమణ. నూతలపాటి వెంకటరమణ గారు 2022లో ఆయన ఈ విధంగా పదవి కోల్పోవడం కంటే పదవి విరమణ చేయడం జరిగింది. అతని స్థానంలో యూయూ లలిత్, మనం ఉదయ్ ఉమేష్ లలిత్ అంటాము, ఇతను కూడా రిటైర్మెంట్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 50 వ్యక్తిగా DY చంద్రచూడును మనం తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా వాళ్ళ యొక్క ఒకరు తర్వాత ఒకరు ఆ సుప్రీంకోర్టు నుండి సీనియారిటీ ప్రకారం ఎంచుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనం చూస్తే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి మరి విధంగా ఇలాంటి అత్యుత్తమైన కోర్టు కాబట్టి దీనిలో సుమారుగా 34 మంది న్యాయమూర్తులు అమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల బలం ఎంతంటే 34 మంది న్యాయమూర్తులు దీనిలో సేవలు చేయడం జరుగుతుంది. అనేక వివాదాలు కేసులు నమోదవుతాయి కాబట్టి వాటి పరిష్కరించడానికి అనేక బెంచ్లు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి 34 మంది న్యాయమూర్తులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ న్యాయమూర్తులను కూడా నియమించే అధికారం రాష్ట్రపతి కలదు. మరి న్యాయమూర్తిని ఎలా మనం సెలెక్ట్ చేసుకుంటామంటే వివిధ హైకోర్టులలో వాళ్ళు సుమారుగా సీనియర్ జడ్జిగా 5 సంవత్సరాలు కానీ అడ్వకేట్గా 15 కానీ పనిచేసిన వారిని వీళ్ళ వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. అట్లా సుప్రీంకోర్టులో వాళ్ళు కనీసం ఒక 5 సంవత్సరాలన్న పనిచేస్తే వారిని ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఇట్లా ఈ విధంగా ఎన్నిక జరిగే పద్ధతి మనం కొనసాగిస్తున్నాం. మరి సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతవరకు ఎంతమంది మహిళా న్యాయమూర్తులు పనిచేశారంటే మనకు 11 మంది మహిళా న్యాయమూర్తులు పనిచేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మన దేశ చరిత్రలో సుప్రీంకోర్టులో ఏ మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయింది. న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఉన్నారు కానీ ఇంతవరకు ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయాం. మరి మన చరిత్రలో మహిళా పరంగా తీసుకుంటే ఫాతిమా బీబీ అనడామే మొట్టమొదటిసారిగా తొలి మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో. జాగ్రత్తగా వినండి, ఇక్కడ తొలి మహిళా న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, జస్ట్ న్యాయమూర్తి మాత్రమే, జడ్జి మాత్రమే గుర్తుపెట్టుకోండి. తొలి మహిళా న్యాయమూర్తిగా కేరళ రాష్ట్రం నుంచి ఫాతిమా బీబీ అంటామే సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు అలా హిమా కోహ్లీ, నాగరత్న మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు.
రెగ్యులర్ గా వార్తలుకుంటున్నారు. మరి విధంగా నాగరత్న అంటామే ఇప్పుడు కర్ణాటక నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేయడం జరుగుతుంది. మరి ఆమె భవిష్యత్తులో అంటే 2027 అడిగే ఛాన్స్ ఉంది. ఎగ్జామ్లు 2027 నాటికి మన సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి కాబోయే అవకాశం ఉంది. సీనియారిటీ ప్రకారం చూస్తే ఆమె పేరేం పేరంటే నాగరత్న. మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి పాదం బీబు అయితే భవిష్యత్తులో చీఫ్ జస్టిస్గా సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఎన్నిక కాబోతుంది. ఆమె పేరేం పేరంటే నాగరత్న అని చెప్తాం. 2027 మీరు చాలా కేసులు రెగ్యులర్ కేసులు వస్తుంటాయి. మీరు పాలిటీలో డిస్కస్ చేస్తూ ఉంటారు సబ్జెక్ట్ పరంగా. సుప్రీంకోర్టులో కేసు అనేది లేకుండా ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక కేసులు నమోదు కావడం తీర్పులు రావడం. మనం చూడండి ట్రాన్స్ జెండర్ కేసు నమోదయ్యాయి. ఇలా మనము స్వేచ్ఛ సంబంధించిన హక్కుల మీద కేసు నమోదు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్కు మనము వాళ్ళ జాతిని వాళ్ళ జాతి వారే పెళ్లి చేసుకోవడం అలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలను ఇలా వెనక్కి అంటే సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడం జరిగింది. వాళ్ళ చేస్తే రేపు కొన్ని అరాచకాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మేల్ ఫీమేల్ అనేది మన వివాహ వ్యవస్థకు అనుబంధం. కానీ అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ సమాజానికి విరుద్ధమైన ఆలోచన కాబట్టి అలాంటి మేము ఆడవారు ఆడవారు పెళ్లి చేసుకుంటాం మగవారు మగవారు పెళ్లి చేసుకుంటాం ఇలాంటి కొన్ని ట్రాన్స్జెండర్లో ఉన్న అలాంటి సిద్ధాంతాలను వాళ్ళు సుప్రీంకోర్టులో కేసేస్తే దాన్ని చాలా విచారించి ఇటీవల దాని ఆ కేసు కొట్టివేత జరిగింది. మరి మీరు చూస్తున్నారు మనకు త్రిపుల్ తలాక్ లాంటి కేసులు. మరి ఇప్పుడు అయోధ్య లాంటి ఒక సున్నితమైన కేసును సుప్రీంకోర్టు పరిష్కరించి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి ఇలా మనం చూస్తున్నాం రిజర్వేషన్పై అనేక చట్టాలు తీసుకురావడం మరి అనేక హక్కుల మీద ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసుల మీద ఇట్లా ఎన్నో రకాల తీర్పులు ఇచ్చి సుప్రీంకోర్టు ఇలా ప్రజాస్వామ్యంలో ఒక అత్యున్నతమైన స్థాయి అని మనం గుర్తించే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం రిట్స్ జారీ చేయడం అని చెప్పుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బేసిస్ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు అనుమతితోనే మన దేశంలో హైకోర్టు సుప్రీంకోర్టు సూచన ప్రకారమే మన దేశంలో హైకోర్ట్స్ అనేటివి వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైకోర్ట్స్ మీద పరిశీలన చేసే శక్తి సుప్రీంకోర్టుకు ఉందని చెప్పుకుంటాం. ఇంకా మీరు పలానా అనేక విషయాలు చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎప్పుడైతే ఇప్పుడు మహిళలపై అత్యాచారం జరగడం కానీ బాలికలపై అత్యాచారం జరగడం కానీ కొన్ని దోపిడీలు జరగడం కానీ జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని క్లిష్టమైన కేసులలో అవసరమైతే సుప్రీంకోర్టు వారికి ఉరిశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. మనం గత చరిత్ర మనం మాట్లాడుకుంటే ఉగ్రవాదంలో అనేక సంఘటన జరిగినప్పుడు భారతదేశంపై అలాంటి ఉగ్రవాద సంఘటన జరిగినప్పుడు వారి నిందితులను గుర్తించి ఉరిశిక్ష వేసిన సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. కాబట్టి చట్టం అనేది అందరి దృష్టిలో సమానం అనే భావనను సుప్రీంకోర్టు ద్వారా మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కేశవనంద భారతి కేసు గోలక్నాథ్ కేసు మినర్వా మిల్ కేసు బస బొమ్మాయి కేసు ఇట్లా ఇందిరా సహాని కేసు ఇలా ఎన్నో మీరు కేసులను చూస్తూ ఉంటారు మీరు చదివేటప్పుడు. కాబట్టి ఆ కేసుల వల్ల జరుగుతున్న మార్పులు ఏంటివని కూడా మీరు అక్కడ పాలిటీ పరంగా చదువుకోండి. జస్ట్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ పరంగా ఏంటంటే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉన్నారు ఇతని కాలంలో ఆయన సంచలనమైన తీర్పులు వస్తున్నాయి అవి మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే ప్రజెంట్ మనం తీసుకున్నప్పుడు హైకోర్ట్స్ మన భారతదేశంలో హైకోర్ట్స్ అనేటివి ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే మరి ఈ విధంగా 25 హైకోర్ట్స్ ఉన్నాయేమో ఇది ఇంపార్టెంట్. ఇది అడిగింది ఎగ్జామ్లు ప్రజెంట్ మన దేశంలో హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఉన్నాయేమో. ఈ 25 హైకోర్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి అని చెప్పుకుంటాం. అమరావతిలో ఏర్పాటు చేయబడే హైకోర్టే చిట్ట చివరి అని చెప్పచ్చు. ఇప్పుడున్న దేశంలో హైకోర్టు పరంగా తీసుకుంటే భారతదేశంలో 25 హైకోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు 1800 ఎప్పుడైతే 62 నాటికి మన భారతదేశంలో 3 హైకోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన కలకత్తా ముంబై చెన్నైలో కేఎంస్ అంటాం. ఈ కలకత్తా ముంబై చెన్నైలో 3 హైకోర్ట్స్ ఏర్పాటు చేసి ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ఉన్న దేశంలో మొట్టమొదటిగా హైకోర్ట్స్ అని రావడం జరుగుతుంది. ఇట్లా మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తీసుకుంటే 25 హైకోర్ట్స్ అనేటివి ఏర్పాటు చేయబడ్డది. మరి 25 హైకోర్ట్స్ అనేటివి ప్రధానంగా ఏంటంటే వివిధ రాష్ట్రాలకు కొన్ని అనుబంధంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో హైకోర్ట్స్ లేవు కొన్ని రాష్ట్రాల్లో హైకోర్ట్స్ ఉన్నాయి. ఈ హైకోర్టు ఉన్న రాష్ట్రాలలో ఆ చుట్టుపక్క సరిహద్దు ఉన్న రాష్ట్రాలు హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 మార్గాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు సంబంధించి మీరు బేసిక్ ఏంటంటే
ఇక్కడ త్రీ స్టెప్స్ గుర్తుపెట్టుకున్నాం. ఒకటి, రాజధాని ప్రాంతంలో ఉన్న హైకోర్ట్స్, కొన్ని రాజధాని వెలుపల ఉన్న హైకోర్ట్స్, రాజధాని వెలుపల ఉన్న హైకోర్ట్స్, మూడోది ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న హైకోర్ట్స్. ఇట్లా డివైడ్ చేసి మేము ప్రశ్న అడుగుతున్నాం. ఇంక కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే వినండి. మొట్టమొదటి ఏంటంటే రాజధానిలోనే ఉన్న హైకోర్ట్స్కి ఉదాహరణ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం తెలంగాణ కావచ్చు. తెలంగాణలో రాజధాని హైదరాబాదే, హైకోర్టు కూడా హైదరాబాద్. ఇప్పుడు ఏపీ రాజధాని కూడా అమరావతి, ఏపీ హైకోర్టు కూడా అమరావతి. ఇట్లా తీసుకుంటూ పోతే మనకు చక్కటి ఉదాహరణ ఏంటిదంటే ఇట్లా తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం యొక్క తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు మద్రాసు అంటాం, చెన్నై అంటాం. ఈ చెన్నై అనేది అక్కడ రాజధాని ఉంది, అక్కడే మద్రాసు హైకోర్టు అని చెప్పుకుంటాం. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకోండి, మహారాష్ట్ర తీసుకుంటే రాజధాని ముంబై, హైకోర్టు కూడా ముంబై అని చెప్పుకుంటాం. అదేవిధంగా కర్ణాటక తీసుకోండి, హైకోర్టు బెంగళూరే, రాజధాని కూడా బెంగళూరే. అదే కొన్ని రాష్ట్రాలు ఎలా ఉన్నాయంటే హైకోర్టు ఒక దగ్గర ఉంది, రాజధాని ఒక దగ్గర ఉంది. అలాంటి వాటి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాజధాని వెలుపల అని చెప్తున్నా కదా ఇక్కడ, దాని చక్కటి ఉదాహరణ ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాజధాని ఏందమ్మా? లక్నో. మరి హైకోర్టు ఎక్కడుంది చెప్పండి? ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఎక్కడుంది? అలహాబాద్. ఇక్కడ హెచ్ అంటే హైకోర్టు అన్నట్టు, ఓకేనా? అలహాబాద్లో హైకోర్టు ఉన్నది. మరి అదేవిధంగా గుజరాత్ తీసుకోండి ఎగ్జాంపుల్. గుజరాత్ తీసుకుంటే గుజరాత్ రాజధాని ఏందమ్మా? గాంధీనగర్. గాంధీనగర్. మరి హైకోర్టు ఎక్కడుంది గుజరాత్లో? అహ్మదాబాద్. అహ్మదాబాద్. అర్థమవుతుందా? ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అలహాబాద్ ఉంది హైకోర్టు, గుజరాత్ తీసుకుంటే అహ్మదాబాద్ ఉంది. అదేవిధంగా తీసుకోండమ్మా మనకు కేరళ రాష్ట్రం. కేరళ రాజధాని తిరువనంతపురం అయితే కేరళ హైకోర్టు ఎర్నాకులం అని చెప్పుకుంటాం. ఒడిశా రాజధాని భువనేశ్వర్ అయితే ఒడిశా హైకోర్టు మనకు కటక్ అని చెప్పుకుంటాం. అవును కదా? ఇప్పుడు ఉత్తరాఖండ్ చూసుకోండి, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ అయితే హైకోర్టు నైన్టాల్ అని చెప్పుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఇలా కొన్ని రాష్ట్రాలు ఏమవుతుందంటే రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మోడల్ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు. ప్రస్తుతం మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు మనకు 8 ఉన్నాయమ్మా. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలలో అంతటా హైకోర్ట్స్ ఉన్నాయంటే లేవు కదమ్మా. కాబట్టి ఉన్న ప్రాంతాలు ఏంటి అంటే మనం ప్రధానంగా చండీగఢ్. హైకోర్టు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమై హైకోర్టు ఉన్న ప్రాంతం ఏంటంటే చండీగఢ్. ఈ చండీగఢ్ పరిధిలోకి ఎవరు వస్తారంటే పంజాబ్ అండ్ హర్యానా. పంజాబ్ హర్యానా అనేటివి చండీగఢ్ హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది. ఈ చండీగఢ్ అనేది 2 రాష్ట్రాలకు రాజధాని పనిచేస్తుంది. ఆ 2 రాష్ట్రాలు ఏంటి అంటే పంజాబ్, హర్యానా. మరి ఈ విధంగా తీసుకున్న ఇంకొకటి మనము ఢిల్లీ హైకోర్టు అంటాం. ఈ ఢిల్లీ హైకోర్టు అనేది మనం తీసుకున్నప్పుడు ఢిల్లీ హైకోర్టు అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఢిల్లీ హైకోర్టు అనేది కేంద్రపాలిత ప్రాంతంగా పనిచేస్తుంది. ఇది అదేవిధంగా దేశ రాజధానిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేషనల్ క్యాపిటల్ సిటీగా పనిచేస్తుందని చెప్పుకుంటాం. అంటే అక్కడ కేంద్రపాలిత ప్రాంతం హోదా కలిగి ఉంది, అదేవిధంగా దేశ రాజధానిగా పనిచేస్తుంది. మరి ఇక్కడ హైకోర్టు కూడా ఢిల్లీలోనే ఏర్పాటు చేయడం జరిగింది, సుప్రీంకోర్టు కూడా ఢిల్లీలోనే ఉండడం జరిగింది. కాబట్టి ఇట్లా కొన్ని గమనించినప్పుడు ఇంకొకటి మనము జమ్మూ కాశ్మీర్, ఈ జమ్మూ కాశ్మీర్ లడఖ్. ఈ జమ్మూ కాశ్మీర్ లడఖ్ కలిసి ఒకటే హైకోర్టు ఉందమ్మా, శ్రీనగర్. ఈ శ్రీనగర్ అనేది హైకోర్టు కలిగి ఉంది ఏ 2 ప్రాంతాల కంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక హైకోర్టు ఉంది. కొన్ని ఇంకొక మోడల్ తీసుకుంటే ఇప్పుడు మన దేశంలో ఈ క్వశ్చన్ అడిగాడు, హైకోర్టు లేని రాష్ట్రాలు గుర్తించమన్నాడు. హైకోర్టు లేని రాష్ట్రాలు గుర్తించమన్నప్పుడు మరి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకున్న హైకోర్ట్స్ ఎన్ని? మొత్తం 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఈ 25 హైకోర్ట్స్లలో మరి ఇక్కడ క్వశ్చన్ విధానం ఎట్లుంది? హైకోర్టు లేని రాష్ట్రాలు గుర్తించమన్నాడు అనుకో, మరి ఏ రాష్ట్రాల్లో హైకోర్టు లేదో గుర్తించాలి. అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు హైకోర్టు లేని రాష్ట్రాలు ఏంటి అంటే ఇట్లా గుర్తుపెట్టుకున్నాము, ఇట్లా గుర్తుపెట్టుకో. ఇది చూడండి, ఇవేంటియో అనామి అంటే ఏదో మీ కోర్ట్ సిస్టమ్ అన్నట్టు. ఇది అనామి గోవా వేది. అనామి ఎటువైంది? సునామి కాదు, అనామి గోవా వేది. ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్లో హైకోర్టు లేదమ్మా ఇప్పటికి కూడా. నాగాలాండ్లో హైకోర్టు లేదు, మిజోరాంలో హైకోర్టు లేదు, గోవాలో హైకోర్టు లేదు. మన పంజాబ్ హర్యానా హైకోర్టు లేదనే విషయం మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి రాజధాని కదా.
పంజాబ్ హర్యానా హైకోర్టులేదని మనం చెప్పకూడదు. ఎందుకంటే పంజాబ్ హర్యానా ఆల్రెడీ దాని కమాండింగ్ ఉంది. దేంతో కమాండింగ్ ఉంది? రాజధానితో కమాండింగ్ ఉంది. ఇప్పుడు మరి చూడండి, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్, మరి అక్కడ ఉందా? హైకోర్టు లేదు కదా. మరి నాగాలాండ్ రాజధాని కోహిమా ఉందా? అక్కడ హైకోర్టు లేదు కదా. మరి మిజోరం రాజధాని ఐజ్వాల్ ఉందా? గోవా రాజధాని పనాజ్, ఇక్కడ హైకోర్టు లేదు కదా. కాబట్టి హైకోర్టు లేదు ఇక్కడ, మాత్రం రాష్ట్రంలో లేదు కానీ రాజధాని ఉంది కదా. అట్లా కాబట్టి కంప్లీట్గా హైకోర్టు లేని ప్రాంతాలు నాలుగేనమ్మా. అవేంటో అర్థమైంది కదా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, గోవా. కాబట్టి మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో హైకోర్టు లేదు. మరి వీరు ఎక్కడికి పోవాలి? దాని పరిసరాల్లో ఉన్న హైకోర్టులోకి వాళ్ళు ఈ విధంగా అనుబంధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ అనామి అనే ప్రాంతానికి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంకు హైకోర్టు ఏమవుతుంది అని అడుగుతుండే ఎగ్జామ్. అప్పుడు మీరు ఏంటనే రెస్పాన్స్ ఏం కావాలి? మద్రాస్ హైకోర్టు అయితే కాదు, తెలంగాణ హైకోర్టు అయితే కాదు, అమరావతి హైకోర్టు కాదు, మనం అక్క నుంచి ఇక్కడికి వస్తారమ్మ రాలేడు కదా. అంటే దా పరిసర ప్రాంతాలలో ఎక్కడైతే హైకోర్టు లేని ప్రాంతాల దగ్గరగా ఉన్న హైకోర్టులోకి వాళ్ళు ఈ విధంగా అనుబంధం కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గహూతి కోర్టుకి ఎందుకు వస్తారు వీళ్ళు? వాస్తవం ఒకప్పుడు ఒకటే ఉండే అస్సాం, ఒకటే ఉండే గౌ మొత్తం హైకోర్టు. ఈ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ న్యాయపరమైన కేసులు అనేవి పెండింగ్ అవుతున్నాయని చెప్పి, చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి హైకోర్టుకు రావడానికి అని చెప్పి కొన్ని కొత్తగా హైకోర్ట్స్ ఏర్పాటు చేశారు. ఆ మూడు కొత్తగా ఏం చేశారంటే, ఈశాన్య రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలు ఖచ్చితంగా అడుగుతున్నాం ప్రసారి, మీకు జీకే పరంగా పాలిటీ రిలేషన్ అడుగుతుండు, కరెంట్ అఫైర్స్ రిలేషన్ అడుగుతుండు హైకోర్టు డిస్కషన్ జరిగేటప్పుడు. ఈ మూడు ఈశాన్య రాష్ట్రాలు ఒకటి ఏంటంటే త్రిపుర, అదేవిధంగా మేఘాలయ, మణిపూర్. అర్థమైందా? ఇప్పుడు హైకోర్టులో ఉన్న రాష్ట్రాలు ఏంటి చూసినట్టు, ఈశాన్య రాష్ట్రాలు ఒకటి, త్రిపుర, మేఘాలయ, మణిపూర్లో హైకోర్టు అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లేని ఏంటి ఈశాన్య రాష్ట్రాల్లో? అరుణాచల్ ప్రదేశ్లో లేదు, నాగాలాండ్ లేదు, మిజోరాం. మరి ఇప్పుడు హైకోర్టు ఉన్న ప్రాంతాలు ఎన్నైనాయి? త్రిపురలో ఉంది, మేఘాలయ ఉంది, మణిపూర్ ఉంది, ఇంకోటి ఏముంది ఈశాన్య రాష్ట్రాల హైకోర్టు? అసమ్ ఎక్కడ ఉంది అంటే సిక్కిం. చూసారా, ఐదు రాష్ట్రాల్లో హైకోర్టు ఉంది, ఈశాన్య రాష్ట్రాలలో, మిగతా మూడు చోట్ల లేవని కూడా అడుగుతున్న ప్రశ్న. అదే మనం ఇక్కడ తీసుకుంటే చిన్న రాష్ట్రమైన గోవాలో కూడా హైకోర్టు లేదు. మరి గోవా ఏ హైకోర్టు పరిధిలో ఉందని అడిగితే మీరు ఏం చెప్పాలి? ముంబై హైకోర్టు పరిధిలో ఉందని గుర్తించండి. ముంబై హైకోర్టు పరిధిలో. అదేవిధంగా ఒక లాజిక్ ఏంటంటే, కేంద్రపాలిత ప్రాంతాలు. మరి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే ఎనిమిది ఉందని చెప్పుకున్నాం కదా. మరి ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో మాత్రమే హైకోర్ట్స్ ఉన్నాయి. మరి మిగతా ఐదు ప్రాంతాలు లేవు కదా. అందుకే చూడండి, ఇప్పుడు డామన్ డయ్యూ అన్నాం అనుకోండి, వాడు ముంబై పరిధిలోకి వస్తాడు. మరి ఇప్పుడు లక్షద్వీప్ ఉందనుకోండి, కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాడు. అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడికి రావాలి కోర్టు పరంగా అంటే కలకత్తా హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది. మరి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం వాళ్ళు ఎక్కడికి రావాలంటే తమిళనాడు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ని మీరు ఖచ్చితంగా ఒక గ్రాఫ్ రూపంలో, ఒక మీరు మ్యాప్ ఉంటుంది కదా ఇండియన్ మ్యాప్, అట్లా ఈజీగా మ్యాప్ ద్వారా మీరు వాటిని ఐడెంటిఫికేషన్ చేసి అంటే ఈజీగా ఆ చుట్టుపక్కల కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయి ఆ గ్రాఫ్ ఉన్న దానికి లింక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమయ్యే. జస్ట్ ఇదేంటంటే మీకు ఓవరాల్గా గిట్టుంటుందని చెప్తున్నాం మేము, ఓకేనా? కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు మధ్య చిన్న డిఫరెంట్ ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని న్యాయమూర్తిని నియమించేది కూడా రాష్ట్రపతి. అయినప్పటికీ వ్యత్యాసం ఏంటంటే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర హైకోర్టులో ఆయనను నియమించేది మాత్రం గవర్నర్, ఓకేనా? అంటే ప్రమాణస్వీకారం చేయించేది అని అర్థం అన్నట్టు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ రాష్ట్ర గవర్నరు ప్రమాణస్వీకారం చేయించడం జరుగుతుంది. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణస్వీకరించేది రాష్ట్రపతి అయినప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం జరుగుతుంది. ఇట్లా మన దేశంలో ఆ పరిపాలన ఆ న్యాయపరమైన ఈ యొక్క కాన్సెప్ట్ను విజయవంతం చేయడానికి ప్రతి హైకోర్టులో వివిధ జడ్జీలు ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ ప్రధానమైన వ్యక్తే చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటాం. ఇట్లా మన దేశంలో ప్రస్తుతం జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. దీనికి న్యాయశాఖ మంత్రి కూడా దీనిలో మరి ఈ విధంగా అనుబంధంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, ఓకేనా? నెక్స్ట్ మనం చూస్తే, భారతదేశ చరిత్రలో లీలా సేత్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. హైకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళ ఎవరంటే లీలా సేత్ అంట. లీలా సేత్
ఈ లీలా సేతన్ అనే మొట్టమొదటిసారిగా హైకోర్టు చరిత్రలో జడ్జిగా పనిచేసిన వ్యక్తిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే లీలా సీత అని చెప్పుకుంటాము. సుప్రీంకోర్టు చరిత్ర అడిగితే ఫాతిమా బీబీ అని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా భారతదేశంలో మరి వీరిని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిని తొలగించేది మాత్రం పార్లమెంట్ అని గుర్తించండి, పార్లమెంట్ గుర్తించండి. మరి విధంగా వీరి జీతభత్యాలు అనేటివి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు అంటే కేంద్రం అని హైకోర్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పుకున్నాం. మరి హైకోర్టు గురించి ప్రధానంగా అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క 62 వయసు 62 సంవత్సరాలు, సుప్రీంకోర్టు అడిగితే 65 సంవత్సరాలు. డిఫరెంట్ గుర్తించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు తీసుకుంటే 65 సంవత్సరాలు, హైకోర్టు తీసుకుంటే మనకు 62 సంవత్సరాలు అనే కాన్సెప్ట్ గుర్తించాలి. ఓకేనా? నెక్స్ట్ మనం చూస్తే సుప్రీంకోర్టు తర్వాత ఎక్కువగా వార్తల్లో ఉండే కరెంట్ అఫైర్స్ గురించి మనం మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పిన డివై చంద్రచూడ్. ఎన్నోవాడు 50వ వ్యక్తి. ఈయన ఎప్పటి నుంచి పనిచేస్తుండవు, 2022 నవంబర్ 9 నుండి ఆయన అధికారంలో ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ స్పీకర్ గురించి కొన్ని బేసిక్స్ మాట్లాడుకుంటే ఇది లోక్సభ స్పీకర్ అమ్మ. మనకు అసెంబ్లీ స్పీకర్ ఉంటాడు, లోక్సభ స్పీకర్. మెయిన్ ఎక్కువగా కేంద్ర స్థాయిలో అడిగే ప్రశ్న స్పీకర్ గురించి. లోక్సభ స్పీకర్, లోక్సభ స్పీకర్ అనేది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మన పార్లమెంట్ సిస్టంలో లోక్సభ అనేది ప్రధానమైన ఒక విభాగం కాబట్టి దీన్ని మన పార్లమెంట్లో దీనికి ఏమంటాం అంటే ఎగువ సభ అంటాం. ఈ ఎగువ సభ అయిన లోక్సభకు నాయకత్వం వహించే బాధ్యత స్పీకర్కు ఉంటుంది. ఆ లోక్సభకు ఎన్నికైన వారిలో ఎవరైతే ఒకరిని నియమించడం జరుగుతుంది గరిష్టంగా, అందరూ కూడా అంటే లోక్సభకు ఎన్నికైన సభ్యుల నుంచి ఒకరిని స్పీకర్ ఎన్నుకొని సర్వసాధారణంగా ఏంటంటే స్పీకరు ఈ రోజుల్లో అధికార పక్షం వైపు నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ లోక్సభ స్పీకర్ అనేది ఎవరి నుంచి మొదలైందంటే జేబీ మౌలంకర్, గణేష్ వాసుదేవ్ మౌలంకర్ నుంచి మన 1952లో ఎప్పుడైతే లోక్సభ ఏర్పడిందో అప్పుడు ఇతను ఎన్నిక కావడం జరిగింది. అలా మన దేశంలో ప్రజెంట్ 17 మంది ఈ విధంగా స్పీకర్గా అంటే 17 లోక్సభలకు స్పీకర్గా పనిచేయడం జరిగిందని చెప్పుకుంటాం. మరి ఈ రోజున జేబి మౌలంకర్ అయితే ఏంది మనం అయ్యంగారు అంటాం 2వ స్పీకర్గా. మరి తిల్లాన్, పిఏ సంగ్మ, మరి విధంగా మనం చెప్పుకుంటే మన తెలుగువాడిగా మన నీలం సంజీవరెడ్డి, అది జిఎంసి బాలయోగి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. తెలుగు రాష్ట్రాల నుంచి స్పీకర్గా పనిచేసిన వారు ఎవరంటే నీలం సంజీవరెడ్డి, జిఎంసి బాలయోగి కూడా తెలుగు వారైనప్పటికీ వాళ్ళు ఆ స్పీకర్గా లోక్సభకు సేవలు అందించడం జరిగింది. మరి ఈరోజు మనం చూసుకుంటున్నాం లోక్సభ చరిత్రలో ఆడవారు కూడా స్పీకర్గా పనిచేసే సందర్భాలు కనబడ్డాయి. ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగాడు ఎగ్జామ్లో. మరి వారి గురించి మనం ప్రస్తావన తీసుకుంటే మహిళల గురించి లోక్సభ చరిత్రలో మహిళలు కూడా స్పీకర్కి పనిచేసే సందర్భాలు ఒకటి మనకు మీరా కుమార్. ఈ మీరా కుమార్ అంటామే మొట్టమొదటి మహిళా స్పీకర్గా. మరి 2వ వ్యక్తి మనం ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే మహిళల పరంగా తీసుకుంటే మీరా కుమార్ అంటామే మొట్టమొదటి లోక్సభ స్పీకర్కి పనిచేయడం జరిగింది. మరి విధంగా లోక్సభ చరిత్రలో మనకు మహారాష్ట్ర నుంచి కూడా ఒక మనకు స్పీకర్గా పనిచేయడం జరిగింది, సుమిత్ర మహాజన్. ఆ పేరు సుమిత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సుమిత్ర మహాజన్ అంటామే 2వ మహిళా స్పీకర్గా. మొదటి మహిళా స్పీకర్ అంటే మీరా కుమారి. ఒకవేళ వీళ్ళ వర్షన్ అడిగితే చూడండి అమ్మ, ప్రజెంట్ మనకు లాజిక్గా ఆలోచించండి, ప్రస్తుతం స్పీకర్ ఎవరున్నారు, ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరున్నారు, ఓం బిర్లా. 8వ లోక్సభ, 17వ లోక్సభ. ప్రజెంట్ ఇప్పుడు మన దేశంలో కొనసాగుతున్న లోక్సభ ఎన్నో అంటాడు 17వ లోక్సభ అని గుర్తించాడు. ఈ 17వ లోక్సభ ఎప్పుడు అమలుకి వచ్చేసింది 2019. ఈ లోక్సభ ఎప్పుడు వరకు 10లో ఉంటుంది, 24 వరకు ఉంటుంది. అంటే 19-24 మధ్య 5 సంవత్సరాల కాలము 17వ ఎవరు పని చేయబోతున్నారు, ఓం బిర్లా పనిచేస్తున్నారు లేదా. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏమడుగుతారంటే 16వ లోక్సభ స్పీకర్ ఎవరు, 15వ లోక్సభ స్పీకర్ ఎవరు, 14వ లోక్సభ స్పీకర్ అని అప్పుడప్పుడు నంబర్ ఇస్తున్నాడు. ఆ స్పీకర్ నంబర్ ఇస్తున్నాడు, సభ నంబర్ ఇస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే పేర్లు గుర్తుంచుకుంటున్నాం అంతే. పేరుతో పాటు టర్మ్ గుర్తుంచుకోవాలి, టర్మ్తో పాటు దాని వర్షం గుర్తుంచుకోవాలి, అంటే నంబర్ సిరీస్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్,
పదిహేడవ లోక్సభ అనేది ప్రజెంట్ కొనసాగుతుంది అన్నప్పుడు నీకు ఆన్సర్ ఏమవుతుంది? ఓం బిర్లా. ఈ ఓం బిర్లా అంటే ఆయన ఏ రాష్ట్రం తరఫున సెలెక్ట్ అయ్యాడు? రాజస్థాన్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగనే 16వ లోక్సభ ఇది అడిగిండు ప్రశ్న ఎగ్జామ్లో.